భారీ కేసును కనిపెట్టారు పోలీసులు ముగ్గురు సభ్యుల స్మగ్లింగ్ ముఠాను అరెస్ట్ చేశారు వారి నుండి యాభై గ్రాముల రేడియో ధార్మిక పదార్థం కాలిఫోర్నియం స్వాధీనం చేసుకున్నారు దీని ధర గ్రాముకు పదిహేడు కోట్లుగా అంచనా వేయబడింది అంటే ఎనిమిది వందల యాభై కోట్ల సరుకును వారు కనుగొన్నారు ఇక అణు విద్యుత్ ప్లాంట్ల నుంచి క్యాన్సర్ చికిత్స వరకు అన్నింటిలోనూ దీన్ని వినియోగిస్తున్న సంగతి తెలిసిందే దీనికి సంబంధించి అంతర్జాతీయ మార్కెట్లో దాదాపు ఎనిమిది వందల యాభై కోట్ల విలువైన అరుదైన రేడియోధార్మిక పదార్థం కాలిఫోర్నియా స్టోనో ముగ్గురు స్మగ్లర్లను గోపాల్గంజ్ పోలీసులు అరెస్ట్ చేసినట్లుగా తెలిపారు గోపాల్గంజ్ ఎస్పీ స్వర్ణ ప్రభాత్ ఈ మెటల్ రికవరీ ధృవీకరించారు ఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం స్మగ్లర్లు ఈ విలువైన పదార్థం విక్రయించడానికి చాలా నెలలుగా ప్రయత్నిస్తున్నారు దీంతో పాటు ఈ కేసులో నిందితులను గుర్తించినట్లుగా ఎస్పీ తెలిపారు ఉత్తరప్రదేశ్ లోని కుషీనగర్ జిల్లాలోని తముష్ హిరాజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో పరసవని బుజ్గూర్ గ్రామానికి చెందిన చోటీలాల్ ప్రసాద్ నలభై సంవత్సరాలు కౌసల్యా చౌక్ నివాసం ఉంటున్న చందన్ గుప్తా నలభై సంవత్సరాలు గోపాల్గంజ్లోని నగర పోలీస్ స్టేషన్ ప్రాంతంలో నివాసం ఉంటున్న చందన్ రామ్ గోపాల్గంజ్ కు చెందిన కుషాహార్ మధియాను అరెస్ట్ చేశారు పోలీసులు